అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారని ముగ్గురు ఎంఐఎం పార్టీకి చెందిన సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని హబీబ్ నగర్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. వారి వద్ద నుండి 67 డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డ్స్ తో పాటు అందుకు ఉపయోగపడే కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరితో ఎవరు చేయించారు, ఇంకా ఎంతమంది ఫాల్స్ ఓట్లు వేయించారని దర్యాప్తు చేస్తున్నామన్నారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. నాంపల్లి కాన్స్టిట్యున్సీలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోగస్ ఓటింగ్ జరుపుతుంటే ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర ఒక 67 డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డ్స్, 2 కెమికల్ బాటిల్స్, ఓటర్ లిస్టు, తర్వాత యూజ్డ్ అండ్ అన్యూజ్డ్ కాటన్, 1 మినీ ప్రింటింగ్ మిషన్, తర్వాత 2 పేపర్ రోల్స్ అండ్ 10 మినీ వ్యాజ్లిన్, అవి తర్వాత కోల్గేట్ టూత్పేస్ట్ దొరికినవి. ఎవరైతే ఓటర్ ఉంటారో వాళ్ళకి చేతి పైన వ్యాజిలిన్ రాస్తున్నారు. వ్యాజిలిన్ రాసి వాళ్ళు ఓటింగ్ వెళ్ళడానికి వెళ్తున్నారు. సో వాళ్ళు ఫస్ట్ ఒరిజినల్ కార్డు తోటి ఓటు వేసి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వ్యాజిలిన్ రాసిన ఇనడిబుల్ ఇంక్ ఏదైతే ఉంటుందో దాన్ని కాటన్ తీసుకొని స్పిరిట్ ఉపయోగించేసి దాన్ని తుడుస్తున్నారు. సో ఇమీడియట్గా అది పోతుంది. మళ్ళీ వేరే అతని ఆమె పేరుతో ఇంకొక కార్డు, సేమ్ ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నారు. ఫోటో మాత్రం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. దీనికి ఫస్ట్ వ్యాజిలిన్ కానీ లేదా టూత్పేస్ట్ కానీ ఈ రెండు ఉపయోగిస్తున్నారు. టూత్పేస్ట్ కూడా ఫస్ట్ రాసి చేతిపైన వేలుపైన రాసి ఓటేసిన తర్వాత అది కాటన్తో తుడిస్తే వెళ్ళిపోతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద మోటివ్. ఇలా ఐడి కార్డ్స్ తర్వాత ఇవి చేస్తే వీళ్ళు ఎంఐఎం పార్టీలో కీలక వ్యక్తులుగా తెలుస్తారు. అండ్ ఐ మీన్ పార్టీ వర్కర్.